ట్యాగింగ్ స్కిన్ వ్రింకిల్స్ అనేవి రెండు విధాలుగా వస్తుందండి ఒకటి ప్రీ మెచ్యూర్ ఏజింగ్ చిన్న వయసులోనే ఒత్తిడి వల్ల సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఎక్కువ ఎండలో వర్క్ చేయడం వల్ల రావడం రెండు వయసు రీత్యా కొంచెం రావడం మూడోది కొంచెం క్రానిక్ డిసీజెస్ లైక్ షుగర్ బీపీ మన ఎక్కువ మందులు ఉండే వాళ్ళకి తొందరగా వ్రింకిల్స్ రావడం వీటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఫిల్లర్స్ అండ్ బొటాక్స్ అని ఉంటాయి అవి యూస్ చేయడం వల్ల మీకు ఏదైతే మన బాడీ వయసు రీత్యా పోతుందో కొల్లాజన్ పోతుందో అలాగే హైలోరానిక్ యాసిడ్ లాంటివి పోతాయో అవి బయట నుంచి ఇంజెక్ట్ చేస్తాం అంతే కళ్ళ పక్కన ముడతలు తీసేయచ్చు నుదురు మీద ముడతలు తీసేయచ్చు చాలా పెద్ద ముక్కు పక్కన లాఫ్ లైన్స్ ఉంటాయి ఇక్కడ ముడత వచ్చేస్తుంటుంది అవన్నీ కూడా నీట్గా ఫిల్ చేసుకుంటే మనం ఏజింగ్ అనేది మెల్లగా వెనక్కి పంపించవచ్చు సో ఏజింగ్ గ్రేస్ఫుల్గా అవ్వచ్చు ఏజింగ్ని చాలా వరకు పోస్ట్ పోన్ చేయచ్చు అలా ఎవరైనా సఫర్ అవుతుంటే ఒకసారి కలిపి అందరికీ ఫిల్లర్స్ బోటాక్స్ చెప్పాల్సిన అవసరం లేదు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు అందంగా కనిపించవచ్చు ఓపెన్ పోర్స్ ఉంటాయి చాలామందికి ఓపెన్ పోర్స్ క్లోజ్ చేయడం వల్ల కూడా స్కిన్ టైటనింగ్ అవుతుంది దానికి సింపుల్ పీల్స్ చాలు దానికి మీరు ఫిల్లర్స్ బోటాక్స్ వరకు వెళ్ళక్కర్లేదు అలా స్కిన్ని బట్టి కేసుని బట్టి క్లినికల్ కాస్మటాలజిస్టులు సెపరేట్గా ఉంటారు డర్మ డర్మాట్స్ ఉంటారు వాళ్ళు తీసి మీకు ఒకసారి ఎగ్జామిన్ చేసి చెప్తారు ఏం చేసుకోవాలి అనేది మీరు ఏ ట్రీట్మెంట్ అటెంప్ట్ చేసినా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ ఉండవు హ్యాపీగా అటెంప్ట్ చేసుకోవచ్చు డ్యామేజ్ లాంటిది ఏమీ జరగదు ఎందుకంటే యూఆర్ ఇన్ ప్రాపర్ హ్యాండ్స్ డాక్టర్స్ చేస్తారు కాబట్టి కంఫర్టబుల్గా మీరు అటెంప్ట్ చేయొచ్చు